ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఏమన్నారంటే, మీరు ఎవరిపైనైనా దౌర్జన్యం చేసినట్లయితే, మీరు ఎవరి వస్తువునైనా లాక్కున్నట్లయితే, మీరు ఎవరి ఆస్తినైనా కబలించినట్లయితే, జాగ్రత్తగా వినండి, ప్రపంచంలోనే దాన్ని చెల్లించివేయండి. ఎవరిపైనైనా అభాండాన్ని పోపి ఉన్నట్లయితే, ఎవరిపైనైనా దౌర్జన్యం చేసినట్లయితే, వారితో క్షమాభిక్ష వేడుకోండి. రేపు తీర్పు దినం రోజున మీ డబ్బు ఐశ్వర్య మూలంగా మీరు స్వర్గంలో ప్రవేశించలేరు సుమా, మీ కర్మల మూలంగానే మీరు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. ఆనాడు బాధితులు తీర్పు దినం రోజు సమావేశమై వారు మీపై ఫిర్యాదు చేసినప్పుడు మీ మంచి కర్మలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ కర్మలు లేని పక్షంలో వారి యొక్క చెడు కర్మలు మీ కర్మల పత్రాల్లోకి వేయడం జరుగుతుందని ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తూ ప్రవక్త వారు ఏమన్నారంటే, జాగ్రత్త వినండి, ప్రతి వ్యక్తికి హక్కులు ఉంటాయి, మీరు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకండి, మీరు హక్కులు చెల్లించండి. ప్రళయం రోజు పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొమ్ములు ఉన్నటువంటి ఒక గొర్రె పొటేలు కొమ్ములు లేని గొర్రె పొటేలుని పొడిచినట్లయితే తీర్పు దినం రోజు దానికి కూడా ప్రతీకారం తీర్చుకోబడుతుందని ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఈరోజు మనిషి తన తోటి మనిషిపై మానవత్వాన్ని మరిచి క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నాడు, మనిషి తోటి మనిషిని హీనంగా చూస్తున్నాడు, మనిషి తోటి మనిషిని హింసిస్తున్నాడు, మనిషి తోటి మనిషిపై దౌర్జన్యం చేస్తున్నాడు. కానీ ఇక్కడ తప్పించుకోగలుగుతారే తప్ప పరలోకంలో మీరు తప్పించుకోలేరు అని చెప్పడం జరిగింది. ఇది తోటి మానవుల హక్కు. ఇస్లాం కల్పించినటువంటి తోటి మానవులకు మనతో పాటు ఉంటున్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల మిశ్రమ సమాజం అన్నది, మన సమాజంలో ఒక ముస్లిముగా తోటి మానవుల హక్కులను ఎలా గుర్తించాలి, ఎలా నెరవేర్చాలో ఇస్లాం ధర్మం నీకు నాకు బోధిస్తుంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ముస్లిములలో ఉత్తముడు ఎవరంటే, ఎవరైతే మీలో అందరికంటే ఉత్తమ నడవడిక కలిగిన వాడే ముస్లిముల్లో అందరికంటే ఉత్తముడు అని ప్రవక్త వారు చెప్పారు. మరో సందర్భంలో జడ్జిమెంట్ డే రోజు, తీర్పు దినం రోజు, కర్మల త్రాసులో ఎవరి నైతికత ఉన్నతంగా ఉంటుందో, ఎవరైతే మంచి నడవడిక కలిగిన వారు ఉంటారో వారే ఉత్తములుగా పరిగణించబడతారని ప్రవక్త మహనీయ మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఉత్తమ నడవడికతో ఉండమని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారు ప్రపంచ మానవాళికి, ముస్లిం సముదాయానికి ప్రవక్త మహనీయులు తెలియజేశారు.